हेलो फ्रेंड्स, मोस्ट वेलकम टू अयान इंस्टिट्यूट यूट्यूब चैनल। तो फ्रेंड्स, तेलंगाणा मरियु आंध्र प्रदेश इरु राष्ट्राला निरुद्योग अभ్యర్థుల కోసం రాబోయేటువంటి పోలీస్ ఉద్యోగాలు కానిస్టేబుల్ కానివండి, ఎస్ఐ కానివండి, ప్రత్యేకంగా పోలీస్ ఉద్యోగాలు సాధించాలంటే పోలీస్ ఉద్యోగాల్ని ఎలాగైతే మా యొక్క సమయంలో 2004 లో కేవలం 25 పోస్టులు 25 పోస్టులు ఉద్యోగం సాధించాను నేను ఫస్ట్ అటెంప్ట్ లో। అదే విధంగా ఎస్ఐ గా 2009 బ్యాచ్ లో చాలా తక్కువ పోస్ట్ లో ఓసి తో ఉద్యోగం సాధించడం జరిగింది। సో మేము ప్రిపరేషన్ అయ్యే టైం లో మాకంటే మేధావులు, అంటే నేను గొప్ప మేధావిని ఉద్యోగం సాధించానని చెప్పట్లేదు, మాకంటే ఎక్కువగా సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, మేము కూడా వెళ్ళి అన్న ఇది ఎట్లా చేయాలన్నా అది అట్లా చేయాలన్నా అడిగిన వాళ్ళు ఉద్యోగాలు రాకుండా ఆగిపోయారు। ఇది చరిత్రలో మీరు చూస్తూనే ఉంటారు। ఈ వీడియో చూసే వాళ్ళలో చాలా మంది ఉండి ఉంటారు, మీ దగ్గర కొంతమంది వచ్చి అన్న అట్లా ఎట్లా చేయాలన్నా ఇది ఎట్లా చేయాలన్నా అడిగి వాళ్ళు ఉద్యోగం సాధించుకున్నారు, మీకు ఉద్యోగం రాకుండా ఉండి ఉంటుంది। ఇదేంటంటే ఇదే ఉద్యోగం అంటే సక్సెస్ఫుల్ ఎస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే అచీవర్స్ ఉంటారో, అచీవర్స్ యొక్క వే ఆఫ్ లెర్నింగ్, వే ఆఫ్ ప్రిపరేషన్ వేరే ఉంటుంది। సో ఆ వే ఆఫ్ ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్లో మీరు ఉద్యోగం సాధించాలంటే నేను ఎలాగైతే ఫస్ట్ అటెంప్ట్లో నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ 2004 బ్యాచ్లో కానిస్టేబుల్గా, 2009 బ్యాచ్లో ఎస్ఐగా, 2013లో ఎక్స్ ఆక్టోపస్ ఎనర్జీ కమాండో ట్రైనింగ్లలో ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించినటువంటి ఎక్స్పీరియన్స్తో మీకు ఒక మంచి విశ్లేషణ ఈరోజు నేను ఈ వీడియోలో అందిస్తున్నా। దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని క్షుణ్ణంగా పూర్తిగా చూడండి। ఇది అన్వర్ సార్ మాట, ఈ యొక్క వీడియో మీ జీవితాన్ని మార్చేటువంటి వీడియో కావచ్చు। అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి దీన్ని షేర్ చేయండి। ఒక మంచి గైడెన్స్, అసలు ఎలా ఉద్యోగం సాధించాలో మీకు క్లియర్ కట్గా ఒక చార్ట్ మీ మైండ్లో కూర్చుండిపోతుంది ఈ వీడియో ద్వారా। ఓకే, చలో లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ టాపిక్। ఇక్కడ మీరు చూస్తున్నారు 10 మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ టు గెట్ ఎస్ఐ అండ్ పీసీ జాబ్స్ 2021లో ఖచ్చితంగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ జాబ్ మీరు సాధించాలంటే ఒక 10 వెరీ వెరీ ఇంపార్టెంట్ టిప్స్ నేను మీకు ఇస్తున్నా। నిజంగా మీరు ఎవరైనా కానివ్వండి, మీరు ఏ ఇన్స్టిట్యూట్ నుంచైనా కానివ్వండి, మీరు ఇంట్లో కూర్చొని ప్రిపరేషన్ కానివ్వండి, లేదా మీరు నా అయాన్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ కానివ్వండి, ఇది అందరి కోసం। రెండు తెలుగు రాష్ట్రాల యువత ఎవరైతే పోలీస్ ఉద్యోగం సాధించాలి అనుకుంటున్నారో, సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్స్ ఎలా ఉంటారు, వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుందో నేను మీకు ఒక 10 మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ ఇక్కడ ఇస్తున్నా। ఒకసారి చూద్దాం ఆ ఇంపార్టెంట్ టిప్స్ ఏంటివో। ప్రిపరేషన్ టిప్స్ బై ముహమ్మద్ అన్వర్, ఇది నా గురించి। నెక్స్ట్ మనం ఒకసారి చూద్దాం, చలో। ఇక్కడ ఫస్ట్ నేను ఒక 10 ఇంపార్టెంట్ టిప్స్ ఇక్కడ రాశాను, దీని తర్వాత మీరు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా। ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నో ది సెలెక్షన్ ప్రాసెస్, ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది, ఎంపిక ప్రక్రియలో ఏమేమి విషయాలు ఉంటాయి అనే అంశాలు మీరు తెలుసుకోవడం। ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ కానీ, మెయిన్స్ కానీ, ఫిజికల్ కానీ ఏంటి అనేది మనం ఎక్కడ చూద్దాం। నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నాం లెవెల్స్ టు బి కవర్డ్ ఇన్ సబ్జెక్ట్స్। థర్డ్ వన్ పాయింట్, ఫిజికల్ టెస్ట్ ఈస్ ఆల్వేస్ ఏ బైపాస్। చాలా చాలా ఉపయోగకరమైనటువంటి పాయింట్స్ ఇవి, ఒకసారి మొత్తం వీడియో చూడండి ప్రతి ఒక్కరు కూడా। లెస్ బుక్స్ గివ్స్ మోర్ రిజల్ట్, లెస్ బుక్స్ గివ్స్ మోర్ రిజల్ట్। ప్రింటింగ్ మిస్టేక్ పడి ఉంటుంది। హూమ్ టు ఫాలో, ఎవరిని ఫాలో కావాలి మీరు। వాచింగ్ అండ్ లిజనింగ్ ఎఫెక్ట్స్ మోర్, వాచింగ్ అండ్ లిజనింగ్ ఎఫెక్ట్స్ మోర్। హౌ టు ప్లాన్ ఏ యూస్ఫుల్ షెడ్యూల్, హౌ టు ప్లాన్ ఏ యూస్ఫుల్ షెడ్యూల్, షెడ్యూల్ అందరూ తయారు చేస్తారు కానీ ఉపయోగకరమైనటువంటి షెడ్యూల్ ఎలా ప్లాన్ చేసుకోవాలి। హౌ టు మేనేజ్ ఫిజికల్ అండ్ రిటర్న్ ప్రిపరేషన్, పోలీస్ ఉద్యోగాలకు ఫిజికల్ చాలా చాలా అవసరం। నేను ముందు పెట్టాను, ఫిజికల్ తర్వాత పెట్టలేదు, రిటర్న్ తర్వాత పెట్టా। ఇది ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు జాబ్ సాధించి వెళ్ళిపోతారు। హౌ టు మేనేజ్ ఫిజికల్ అండ్ రిటర్న్। నైన్త్ పాయింట్ ఈస్ యువర్ ఓన్ మెటీరియల్ ఈజ్ మోర్ దాన్ ది 100 బుక్స్, ఒక 100 పుస్తకాల కంటే ఎక్కువ ఉపయోగకరం నువ్వు తయారు చేసుకున్నటువంటి మెటీరియల్। టెన్త్ పాయింట్ ఈస్ స్టే మోటివేటెడ్, ఏకాగ్రత, నీ యొక్క ఇంట్రెస్ట్, సాధించాలనే పట్టుదల, సబ్జెక్ట్ పై ఫోకస్, ఇవన్నీ కూడా సక్సెస్ అయ్యేంత వరకు ఉండాలి। స్టార్ట్ చేసినప్పుడు ఎంత అయితే మీకు ఆ యొక్క ఇంపాక్ట్ మీకు సబ్జెక్ట్ మీద, సక్సెస్ మీద ఉందో, సక్సెస్ సాధించేంత వరకు కూడా సేమ్ మోటివేటెడ్, మీరు సెల్ఫ్ మోటివేటెడ్ అయి ఉండాలి। ఈ పాయింట్స్ మనం ఇప్పుడు ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ ఒక్కొక్క పాయింట్ నేను మీకు చేస్తున్నా క్లియర్ గా ఒకసారి చూద్దాం ఓకే మనం ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ ఫస్ట్ నో ద సెలక్షన్ ప్రాసెస్ అని అన్నారు నో ద సెలక్షన్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అది ఎస్ఐ అయినా కానివ్వండి కానిస్టేబుల్ అయినా కానివ్వండి ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ప్రిలిమ్స్ కి 200 మార్క్స్ పేపర్ ఉంటుంది पीसी अंड एसई इधरिकी कूडा तेलंगाणा आंध्र प्रदेश अंदरिकी कूडा फस्ट पाइंट अर्थमैपोयिंदि मीकु 200 मार्क्स पेपर उंदी मीकु ओकेना सेकंड फिजिकल टेस्ट उंटदी प्रिलिम्स क्वालिफाई अयिते फिजिकल टेस्ट की मीरु अपग्रेड अवुतारु फिजिकल टेस्ट लो तेलंगाणा वारिकी 5 इवेंट्स उन्नायि एपी वारिकी एमो 3 इवेंट्स उन्नायि ओके अदे विधंगा मनं चूसुकुंटे मेन्स लो 200 मार्क्स पेपर उंटदी पीसी की 200 मार्क्स पेपर उंटदी अंते 200 मार्क्स पेपर पीसी की उंटदी అదే విధంగా ఇది కానిస్టేబుల్ కి 200 మార్కుల పేపర్ దీంట్లో అర్థమెటిక్ రీజనింగ్ మనం నెక్స్ట్ చూస్తాం ఎస్ఐ టిఎస్ అండ్ ఏపీ ఎస్ఐ వారికి అయితే గనక 200 మార్కుల పేపర్ ఒక పేపర్ 1 ఉంటుంది దీంట్లో అరిథమెటిక్ అండ్ రీజనింగ్ అనేటువంటి సబ్జెక్ట్స్ మీకు ఇక్కడ ఉంటాయి అదే విధంగా 200 మార్కుల కోసము పేపర్ 2 ఉంటుంది ఇక్కడ జనరల్ స్టడీస్ మీకు ఉంటుంది ఈ జనరల్ స్టడీస్ లో మనం చూస్తాం ఇప్పుడు నెక్స్ట్ ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది 100 మార్క్స్ ఇది క్వాలిఫై పేపర్ మీరు ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా ఉపయోగం లేదు క్వాలిఫై కంపల్సరీ కావాలి క్వాలిఫై కాకుంటే ఇక్కడ ఎన్ని మార్కులు వచ్చినా కూడా ఉపయోగం లేదు మీకు ఉద్యోగము మిస్ అయిపోతది అదే విధంగా తెలుగులో కూడా 100 మార్క్స్ మీకు తెలుగు క్వాలిఫై పేపర్ అంటే 200 మార్కులు కానిస్టేబుల్ కి 200 మార్కులు ప్రిలిమ్స్ 200 మార్కులు మెయిన్స్ కానిస్టేబుల్ ఎస్ఐ కి 200 మార్కులు ప్రిలిమ్స్ అదే విధంగా మొత్తం 400 మార్కులు పేపర్స్ మెయిన్ పేపర్స్ 400 మార్కులు 200 మార్కులు ఏమో మీకు లాంగ్వేజెస్ అంటే మొత్తం ఈ 400 మార్కుల కోసం మీకు ర్యాంక్ మీకు మెరిట్ చూస్తారు ఈ 200 మార్కులు కంపల్సరీ 1 బై 1 సబ్జెక్ట్ కంపల్సరీ ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ మీరు ఖచ్చితంగా క్వాలిఫై కావాలి ఓకేనా ఇది మనము సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉందో మనం ఇప్పుడు చూస్తున్నాం సో నెక్స్ట్ మనం చూద్దాం ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు ఒకటి చెప్పాను సబ్జెక్ట్స్ టు బి కవర్డ్ లెవెల్ వైస్ గా మనం సబ్జెక్ట్ కవర్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకు సబ్జెక్ట్ వైస్ గా మనకు ఎన్ని మార్కులు వస్తాయి అనే అంశం మనకు తెలుసు ఉండాలి ఇక్కడ మీరు చూస్తున్నారు అరిథమెటిక్ సబ్జెక్ట్ నుంచి ప్రిలిమ్స్ లో అంటే 200 మార్కులకు పేపర్ ఉంటే ప్రిలిమ్స్ 200 మార్కుల్లో 60 మార్కులు ఏమో అరిథమెటిక్ నుంచి వస్తున్నాయి అప్రాక్సిమేట్లీ 60 మార్కులు ప్లస్ ఆర్ మైనస్ 5 మాక్సిమం అదే విధంగా మీరు చూసుకుంటే 60 మార్కులు అరిథమెటిక్ నుంచి వస్తున్నాయి ఇక్కడ చూడండి 40 మార్కులు రీజనింగ్ నుంచి వస్తున్నాయి అంటే 200 మార్కుల్లో హాఫ్ ఆఫ్ ది పేపర్ 50% ఆఫ్ ది పేపర్ మీకు ఎక్కడెక్కడ వస్తుందంటే అరిథమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి వస్తుంది మిగతా 50% ఏమో మీకు జిఎస్ నుంచి వస్తుంది ఓకేనా అదే విధంగా ఎస్ఐ కి మీరు ఒకసారి చూసుకుంటే ఇక్కడ చూడండి మీరు ఎస్ఐకి ఒకసారి చూసుకుంటే ఇక్కడ అరిథమెటిక్ లో ఎస్ఐ కి 200 మార్క్స్ లో 120 మార్క్స్ అప్రాక్సిమేట్లీ మీకు అరిథమెటిక్ నుంచి వస్తున్నాయి ప్రతిసారి మనం చూసేటువంటి మార్కులు ఇవి 120 మార్క్స్ మీకు అరిథమెటిక్ నుంచి వస్తున్నాయి అదే విధంగా అప్రాక్సిమేట్లీ 80 మార్కులు ఏమో మీకు రీజనింగ్ నుంచి వస్తున్నాయి మొత్తం కలిపి 200 మార్కులు ఇది ఎస్ఐకి సంబంధించినటువంటి పేపర్ 1 లో మీకు వచ్చేటువంటి మార్కులు ఓకేనా నెక్స్ట్ ఒకసారి మనం చూస్తే జిఎస్ లో కూడా మీరు చూస్తున్నారు ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఏం జరుగుతుందంటే ఇక్కడ అప్రాక్సిమేట్లీ జరిగేది ఏంటంటే ఇక్కడ 60:40 రేషియోలో వస్తుంది ఎప్పుడైనా సరే పేపర్ 100 మార్క్స్ 100% పేపర్లో 60% మీకు 60% అరిథమెటిక్ నుంచి మీకు టాపిక్స్ వస్తున్నాయి అదే విధంగా 40% మీకు రీజనింగ్ నుంచి మీకు టాపిక్స్ వస్తున్నాయి ఓకేనా ఇలా మనం పేపర్స్ ను చూస్తున్నాం నెక్స్ట్ ఒకసారి మనం చూద్దాం జనరల్ స్టడీస్ పేపర్ మీకు 200 మార్క్స్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ 125 మార్క్స్ ఏమో పీసీకి ఉంది 125 మార్క్స్ పీసీకి వస్తున్నాయి జనరల్ స్టడీస్ లో ప్రతిసారి అక్కడ ఆల్రెడీ మీరు అక్కడ చూశారు 30:20 మార్క్స్ ఏమో అరిథమెటిక్ రీజనింగ్ అంటే 50 మార్కులు అరిథమెటిక్ రీజనింగ్ వస్తున్నాయి పీసీకి యావరేజ్ గా 50 మార్కులు ఏమో అరిథమెటిక్ అండ్ రీజనింగ్ ఓకే 125 మార్క్స్ ఏమో మీకు జిఎస్కి వస్తున్నాయి ఇక్కడ 175 మార్క్స్ వస్తున్నాయి దీంట్లో మీకు కానిస్టేబుల్ 125 మార్క్స్ అప్రాక్సిమేట్లీ కానిస్టేబుల్ కి అదేవిధంగా ఇంగ్లీష్ లో మనం సపరేట్ గా తీసుకుంటే ఈ యొక్క మిగతా 25 మార్క్స్ ఏమో మనకు ఇంగ్లీష్ నుంచి వచ్చే అవకాశం ఉంది ఇలా ఒక 200 మార్క్స్ మనకు జిఎస్ కానిస్టేబుల్ మనకు కవర్ అవుతున్నాయి కానిస్టేబుల్ జిఎస్ ఈ విధంగా మనకు కవర్ అవుతున్నాయి ఇక అప్రాక్సిమేట్లీ ప్లస్ ఆర్ మైనస్ 5 మార్క్స్ మాత్రమే మిగతా మొత్తం 100% నేను ఎలా చెప్తున్నానో అలానే వస్తాయి మీకు ఓకేనా అదే విధంగా మనం ఇప్పుడు జిఎస్ లో ఒకసారి చూసుకుంటే ఇక్కడ చూడండి మీరు తెలంగాణ మూవ్మెంట్ ఎక్స్క్లూజివ్లీ టిఎస్ పేపర్ కి మాత్రమే ఉంది తెలంగాణ ఏదైతే పేపర్ ఉందో వారికి తెలంగాణ మూవ్మెంట్ ఉంటుంది సబ్జెక్ట్ మనం సబ్జెక్ట్ చూస్తున్నాం ఏమేం సబ్జెక్టులు ఉంటాయి ఈ 200 మార్కులలో కవర్ అయ్యేటువంటి సబ్జెక్ట్స్ ఏంటియో మనం ఇక్కడ చూస్తున్నాం తెలంగాణ మూవ్మెంట్ ఏమో ఓన్లీ టిఎస్ పేపర్ వాళ్ళకి ఉంటుంది తెలంగాణ హిస్టరీ టిఎస్ లో పీసీకి ఉండదు ఓన్లీ ఎస్ఐ కి మాత్రమే తెలంగాణ హిస్టరీ నుంచి కూడా మీకు కవర్ అవుతుంది అదే విధంగా ఇంగ్లీష్ ఎక్స్క్లూజివ్లీ పీసీ సబ్జెక్ట్ కేమో ఇంగ్లీష్ జిఎస్ లో యాడ్ అవుతుంది నేను ఇంతకు చెప్పాను కదా 25 మార్క్స్ 50 మార్క్స్ యావరేజ్ గా 50 మార్క్స్ ఏమో అర్థమెటిక్ రీజనింగ్ అదే విధంగా 125 మార్క్స్ జిఎస్ ఇంగ్లీష్ ఇలా 200 మార్కులు మీకు కానిస్టేబుల్ కి వచ్చాయి ఓకే ఎస్ఐ కి మీరు చూస్తున్నారు ఇక్కడ తెలంగాణ మూవ్మెంట్ ఎక్స్క్లూజివ్లీ టిఎస్ లో ఉన్నటువంటి పీసీ మరియు ఎస్ఐ ఇద్దరికి కూడా దీంట్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి తెలంగాణ హిస్టరీ ఎస్ఐ వాళ్ళకి మాత్రమే తెలంగాణ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఇంగ్లీష్ ఎక్స్క్లూజివ్లీ జిఎస్ లో కానిస్టేబుల్ వాళ్ళకి కలుస్తుంది ఎస్ఐ వారికి ఏమో 200 మార్క్స్ ఆల్రెడీ మీకు 100 మార్క్స్ మీకు క్వాలిఫై పేపర్ ఉంది ఆల్రెడీ మీరు అది చూశారు ఇకపోతే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మనం ఎందుకు చెప్తున్నాం అంటే అలానే నేను మీకు ఫస్ట్ పాయింట్ చెప్పాను ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి ఏంటో తెలుసుకోవాలి కాబట్టి కొత్త వాళ్ళ పిల్లలు ఎవరు వచ్చినా కూడా క్లియర్గా అర్థం కావాలి కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మళ్ళొకసారి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇండియన్ హిస్టరీ జియోగ్రఫీ పాలిటీ ఎకానమీ బయాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఎక్సెట్రా ఇంకా కొన్ని మీకు ఏదైనా సరే కరెంట్ ఇష్యూస్ మీద కూడా మీకు అడిగేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ నేను మీకు మార్కుల వైజ్గా రాసిన తెలంగాణ పేపర్ కి జిఎస్ లో హైయెస్ట్ మార్క్స్ కవర్ అయ్యేది తెలంగాణ మూవ్మెంట్ నుంచి ఆ తర్వాత మనం చూసుకుంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి దేనికి ఎన్ని మార్కులు వస్తాయి ఏ ఏ టాపిక్స్ నుంచి కవర్ అవుతాయో మనం నెక్స్ట్ వీడియోస్ లో మనం తెలుసుకుంటాం ఇక్కడ మీకు సబ్జెక్టుల గురించి అర్థమైపోయింది ఇప్పుడు ఒకసారి ఈవెంట్స్ గురించి ఒకసారి చూద్దాం సెలక్షన్ ప్రాసెస్ లో మీకు సెలక్షన్ ప్రాసెస్ తెలుసుకునే క్రమంలో ముందుగా 800 మీటర్స్ రన్ తెలంగాణ వారికి అదేవిధంగా 1600 మీటర్స్ రన్ ఏమో ఏపీ వారికి ఉంటుంది ఓకేనా అదేవిధంగా నెక్స్ట్ 100 మీటర్స్ రన్ ఇది తెలంగాణ అండ్ ఏపీ ఇద్దరికి కూడా ఉంటుంది 100 మీటర్స్ రన్ హై జంప్ తెలంగాణ వారికి హై జంప్ ఉంటుంది లాంగ్ జంప్ తెలంగాణ మరియు ఏపీ ఇద్దరికి ఉంటుంది షార్ట్ పుట్ తెలంగాణ వారికి ఉంటుంది అంటే తెలంగాణ వారికి ఏమో టిఎస్ 5 ఈవెంట్స్ ఉంటాయి ఈ 5 ఈవెంట్స్ కూడా 1 2 3 4 5 ఈ 5 ఈవెంట్స్ తెలంగాణకు ఉంది ఏపీ వారికి ఏమో 1600 మీటర్స్ ఒకటి తర్వాత చూసుకుంటే మీరు 100 మీటర్స్ రన్ ఒకటి లాంగ్ జంప్ అంతే ఈ మూడు ఉన్నాయి ఈ మూడిట్లో 1600 మీటర్స్ కంపల్సరీ దాంతోపాటు ఇంకొకటి క్వాలిఫై అయితే వారు ఈవెంట్స్ క్వాలిఫై అయినట్టు ఓకేనా ఇది సివిల్కి మాత్రమే వర్తిస్తుంది వేరే సివిల్ రాకపోతే కనుక ఏఆర్ కానీ ఏపీఎస్పీ కానీ వేరే కేటగిరీస్ కానీ ఒకవేళ రెండే క్వాలిఫై ఉంటే కనుక వారికి వర్తించదు మూడిట్లో కూడా మంచి మెరిట్ ఉంటేనే వారికి వస్తుంది తెలంగాణ వారికి కూడా అంతే 5 ఈవెంట్స్ ఉన్నాయి ఈ 5 ఈవెంట్స్లో 3 ఈవెంట్స్ క్వాలిఫై కావచ్చు ఆ మూడిట్లో ఒకటి 800 మీటర్స్ కంపల్సరీ దాంతోపాటు ఇంకా 2 ఏమైనా ఈవెంట్ క్వాలిఫై కావాలి ఇలా అయితే సివిల్కి మాత్రమే వర్తిస్తుంది అదే కనుక సివిల్ మార్కులు మీకు రాకపోతే మీరు 3 ఈవెంట్స్ క్వాలిఫై అయితే మీరు నాట్ క్వాలిఫై కింద మీరు కట్ అయిపోతారు కాబట్టి 5 ఈవెంట్స్ కూడా మనము ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది ఇక్కడ మినిమం క్వాలిఫై 3 ఈవెంట్స్ టిఎస్ 2 ఈవెంట్స్ ఏపీ ఇక్కడ 1600 మీటర్ కంపల్సరీ ఇక్కడ 800 మీటర్స్ కంపల్సరీ ఓకేనా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా మీరు ఫాలో అవుతున్నారని అనుకుంటున్నా ఒకసారి చూడండి ఇక మనము థర్డ్ పాయింట్ చూస్తున్నాం వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనం చూస్తున్నాం ఇక్కడ ఫిజికల్ ట్రైనింగ్ ఈజ్ ఆల్వేస్ ఏ బైపాస్ అని చెప్పిన ఎందుకు సార్ ఫిజికల్ ట్రైనింగ్ బైపాస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కావచ్చు ఇదంతా సిటీ ఉంటుంది మనము ఇక్కడ నుంచి ఇక్కడికి పాయింట్కి పోవాల్సి ఉంటుంది ఈ మధ్యలో నుంచి పోతే వేరే రోడ్లు వేరే బ్రిడ్జ్లు వేరే ట్రాఫిక్ వేరే పబ్లిక్ ఇదంతా గజిబిజి ఉంటుంది కానీ ఒక బైపాస్ ఉంటుంది ఒక బైపాస్ ఆర్ఆర్ లాంటిది రింగ్ రోడ్ లాంటి బైపాస్ ఉంటుంది ప్రతిసారి మనకు బైపాస్ అనేది డైరెక్ట్గా చేరుకోవడానికి ఉపయోగపడుతుంది నేను ఏమంటున్నా అంటే ఫిజికల్ ట్రైనింగ్ ఇది ఆల్వేస్ బైపాస్ అంటున్నా ఇది చరిత్రలో నువ్వు తిరిగి చూసుకుంటే చరిత్రలో కొంతమంది ఏమో సబ్జెక్టులు బుక్స్ 2 సంవత్సరం ఏం పేపర్స్ వచ్చినాయి ప్రీవియస్ పేపర్స్ ఏంటివి అరిథమెటిక్లో ఎన్ని మార్కులు రీజనింగ్లో ఎన్ని మార్కులు ఇవన్నీ చదువుకుంటూ ఉంటారు కొంతమంది ఏమో మినిమం సబ్జెక్ట్ చదువుకొని డైరెక్ట్గా ఫిజికల్లో మంచి మెరిట్ కొట్టుకుంటే డైరెక్ట్ బైపాస్ నుంచి వెళ్ళిపోతారు ఉద్యోగానికి ఇది జాబ్ ఇది చాలా మంది 70% ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఇక్కడ తిరుక్కుంటూ దీనిలో ఉండిపోతారు. దాటి రావాలంటే చాలా కష్టం అవుతుంది. కానీ దాని 30% ఆఫ్ ది ఆస్పిరెంట్స్ మాత్రమే డైరెక్ట్ బైపాస్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇది నిజమైనటువంటి విషయం. ఇది కాబట్టి మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు, మీరు దేనికోసం మీరు ప్రిపేర్ అవుతున్నారు, దానికి మీరు ఎలా ప్రిపేర్ కావాలనే అంశాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా? సో ఫిజికల్ ట్రైనింగ్లో మనం చూస్తాం, లాస్ట్ టైం కూడా నేను చూసిన లాస్ట్ టైము 80 మార్క్స్ వచ్చి, ఓన్లీ 80 మార్క్స్ వచ్చి ఒక అబ్బాయికి జాబ్ వచ్చింది. 120 మార్క్స్ వచ్చి జాబ్ రాలేదు. కన్సర్న్ కేటగిరీస్ డిఫరెంట్ కేటగిరీస్ అనుకోండి, ఏదైనా అనుకోండి. 100 మార్క్స్, 110 మార్క్స్, 115 మార్క్స్, 120 మార్క్స్ వచ్చి కూడా జాబ్ రాలే. కానీ 80 మార్క్స్తో జాబ్ సాధించిండు. ఎలా అంటే బైపాస్. ఈవెంట్స్లో మంచి మెరిట్ సాధించిండు, ఆల్రెడీ మనకు తెలుసు. నార్మలైజేషన్ పద్ధతిలో ఈవెంట్స్లో మంచి మార్కులు ఉంటే +10 మార్క్స్ అయిపోయినాయి. ఆ +10 మార్క్స్ అక్కడ కవర్ అయిపోయింది, 80కి 100 అయిపోయింది. ఖచ్చితంగా ఈవెంట్స్ కూడా మంచి మార్కులు వచ్చినాయి. ఈవెంట్స్లో కూడా ఒక 100 మార్కులు, 100 మార్కులు, 200 మార్కులు కలిపి జాబ్ వచ్చేసింది అతనికి. సో ఇది చాలా అవసరం. నేను మీకు దీని గురించి ఒక సపరేట్గా ఒక వీడియో చేస్తా. 70 to 80% ఆఫ్ ది ఆస్పిరెంట్స్ విల్ గెట్ 90 to 110 మార్క్స్. కాంపిటీషన్ మొత్తం కాంపిటీషన్లో 90 నుంచి 110 మార్కులే వస్తాయి. ఎంతమంది కంటే 70 to 80% ఆఫ్ ది ఆస్పిరెంట్స్కి వచ్చే మార్కులు ఇవి. నార్మలైజేషన్లో కొట్టుకుపోయేటోళ్ళు మొత్తం వీళ్ళే. దీంట్లో ఎవరికి ఎక్కువ మార్కులు ఉంటే వాళ్ళకు ఉద్యోగం వస్తుంది, ఎవరికి తక్కువ మార్కులు ఉంటే వాళ్ళకు ఉద్యోగం పోతుంది. కాబట్టి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇది. ఆల్వేస్ ఏ బైపాస్ ఇది. నువ్వు బైపాస్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి. లెవెల్ 1లో మనము లెవెల్ 1 చెప్పాను నేను. జాబ్ కన్ఫర్మ్ స్ట్రాటజీ అవుతుందో, జాబ్ కన్ఫర్మ్ స్ట్రాటజీలో మనము అన్నిటికంటే ముందుగా మనము పెద్దపీట వేసేది దేనికోసం అంటే ఫిజికల్ ఈ బైపాస్ను క్రియేట్ చేసుకోవడానికి. ఈ బైపాస్ని యూటిలైజ్ చేసుకున్న తర్వాత, ఈ బైపాస్ ఉంది, దీన్ని యూటిలైజ్ చేసుకున్న తర్వాత మాత్రమే నువ్వు ఈ మధ్యలోకి వెళ్ళి ఇవన్నిటి మీద కూడా పనిచేసే అటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ కుదురుతలేదా డైరెక్ట్ బైపాస్ నుంచి వెళ్ళిపోతావు, జాబ్ కొట్టేస్తావు. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇది దీన్ని మీరు మైండ్లో పెట్టుకొని ఫిజికల్ ట్రైనింగ్ ఎలా ప్రిపేర్ కావాలి ఏంటి అనేది మీకు అయాన్ ప్రో ఫిట్నెస్ అని మన యాప్ ఒకటి మనం క్రియేట్ చేస్తున్నాం. అయాన్ ప్రో ఫిట్నెస్ త్వరలోనే within 1 weekలోనే మీకు ఈ యాప్ కూడా రిలీజ్ చేస్తాం. ఆ యాప్ రాగానే మీరు ఆ యాప్లో మీకు నంబర్ ఆఫ్ విషయాలు, అసలు ఫిజికల్ ఫిట్నెస్లో మీరు ఒక జిమ్లా తయారు కావచ్చు. మీరు ఖచ్చితంగా 90% మార్క్స్ సాధించవచ్చు ఫిజికల్ ఫిట్నెస్లో. మీ బైపాస్ రోడ్ క్లియర్గా వెళ్ళిపోతారు. మీరు మీకు బైపాస్ క్రియేట్ చేస్తున్నా ఈ బైపాస్ని మీరు వాడుకుంటే కనుక 100% జాబ్ కొడతారు. ఇది అన్వర్ సార్ మాట గుర్తుపెట్టుకోండి. దీని మీద మనము నెక్స్ట్ ఇంకా మాట్లాడదాం. ఓకే? సో నెక్స్ట్ మనం ఒకసారి చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి చూస్తున్నాం 4th పాయింట్. నేను మీకు ఇక్కడ చెప్తున్నా, లెస్ బుక్స్ గివ్స్ మోర్ రిజల్ట్. ఇక్కడ లెస్ ఈజ్ మోర్ అనే కాన్సెప్ట్ మనం పాటిస్తాం. ఇది సివిల్స్ ఆస్పిరెంట్ కానివ్వండి, మీకు సెంట్రల్ లెవెల్లో ఆస్పిరెంట్స్ కానివ్వండి, ప్రిపరేషన్ అయ్యేటప్పుడు చాలామంది ఎక్స్పర్ట్స్ ఈ యొక్క కాన్సెప్ట్ని పాటిస్తూ ఉంటారు. లెస్ ఈజ్ మోర్ అంటే బుక్స్ ఎన్ని తక్కువ పుస్తకాలు ఉంటే అంత ఎక్కువ రిజల్ట్ నీకు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎలా సార్ అంటే ఒకసారి చూడండి, చాలామంది మనం చూస్తూ ఉంటాం ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎవరైతే పిల్లలు ఉంటారో వారి యొక్క ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొలదంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ పెరుగుతున్న కొలది వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ కన్సర్న్ సబ్జెక్ట్కి ఈ ఆథర్, ఈ కన్సర్న్ సబ్జెక్ట్కి ఈ ఆథర్, ఈ బుక్ ఆ బుక్ అనుకుంటూ చాలా బుక్స్ వాళ్ళు ర్యాక్స్ మొత్తం నింపేస్తూ ఉంటారు. నా దగ్గర మెటీరియల్ చాలా ఉంది, నా దగ్గర బుక్స్ చాలా ఉన్నాయి, నేను మంచి మార్కులు వస్తాయని అనుకుంటారు. కానీ అది చాలా తప్పు కాన్సెప్ట్. అది నేను మీకు చెప్తున్నా ఏంటంటే చాలా తక్కువ పుస్తకాలు మీరు పెట్టుకోండి. ఆ పుస్తకాలు మీరు వెరీ ఎఫెక్టివ్ పుస్తకాలు పెట్టుకోండి, ఎఫెక్టివ్ బుక్స్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము స్టేట్ గవర్నమెంట్కి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే వీరికి వెరీ ఇంపార్టెంట్ బుక్స్ ఏంటంటే NCERT బుక్స్నే వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఈ NCERTలో ఉన్నటువంటి టాపిక్స్ నుంచే వారికి క్వశ్చన్స్ వస్తాయి. ప్రామాణికం NCERT ఎవరికి? సెంట్రల్ ఉద్యోగాలకు. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకు మనం చూసుకుంటే లాస్ట్ టైం మనకు ఫర్ ఎగ్జాంపుల్ SI కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పేపర్లలో కొన్ని తప్పులు వచ్చాయి అని చెప్పి పిల్లలు ఛాలెంజ్ చేశారు. ఎక్కడ ఛాలెంజ్ చేశారంటే కోర్టులో ఛాలెంజ్ చేశారు. ఆ కోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు, కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ప్రామాణికంగా తీసుకున్నటువంటి ప్రశ్నల యొక్క జవాబులు ఎక్కడి నుంచి తీసుకుందంటే తెలుగు అకాడమీ బుక్స్ నుంచి తీసుకుంది. ఈ తెలుగు అకాడమీ బుక్స్ ఎలాంటివి అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు, సివిల్స్కి NCERT ఎంత ప్రామాణికమో ఇక్కడ తెలుగు అకాడమీ బుక్స్ అంత ప్రామాణికం. कंसर्न प्रश्न की जवाबु తెలుగు అకాడమీ బుక్ లో ఏదైతే ఉందో అది నువ్వు రాసినావు అనుకో ఆ ప్రశ్నను ఆన్సర్ చేసిన తర్వాత ఒకవేళ నీకు వాళ్ళు మార్కులు వేయకపోతే లేదా అది తప్పు అని పెడుతున్నా దాన్ని ఛాలెంజ్ చేయవచ్చు కారణం ఏంటంటే తెలుగు అకాడమీ బుక్ ప్రామాణికం సో జిఎస్ కు మొత్తానికి తెలుగు అకాడమీ బుక్స్ మీరు ఫాలో అయితే సరిపోతుంది ఎవరు పుస్తకాలు రాసినా కూడా ఏ ఆథర్ రాసినా కూడా వారు మళ్ళీ తెలుగు అకాడమీని వారు ఖచ్చితంగా ప్రామాణికంగా తీసుకొని మాత్రమే రాస్తారు కాబట్టి ఎంత తక్కువ బుక్స్ ఉంటే అంత మంచిది మీకు जीएस मोता तेलुगु अकाडमी बुक्स फस्ट अंड फोरमोस्ट प्रामाणिक अदे विधंगा अरिथमेटिक आरएस अगरवाल न्यू एडिशन आरएस अगरवाल न्यू एडिशन ओल्ड एडिशन चाला उपयोगपड़ुतुंदी न्यू एडिशन लो अपडेटेड क्वेश्चन्स अडवांस क्वेश्चन्स पेट्टारु मन दग्गर कूडा मनम इप्पुडु राबोये तरुणंलो मन योक्क फैकल्टी मोत्तानिकि कूडा मनम 100% सेंट्रल उद्योगालकु संबंधिंची एलांटि प्रश्नलु अयिते वस्तायो अलांटि अपडेटेड क्वेश्चन्स मीकु मेमु इव्वडं जरुगुतुंदी इक आरएस अग्रवाल न्यू एडिशन चिल्ड्रन्स बुक इला नालुगु पुस्तकालु आल्रेडी क्रोडीकरिंची दांट्लो नुंची कंसर्न क्वेश्चन्स तीसुकोनि इक्कड चेप्पडं जरुगुतुंदी काबट्टी खच्चितंगा लेस बुक्स मोर रिजल्ट मीकु इस्तायि काबट्टी मीरु र्याक्स लो पुस्तकालु निंपडं काकुंडा मी దగ్గర నాలుగు బుక్స్ ఉన్నా కూడా 100% ఆ నాలుగు బుక్స్ ని మీరు రిఫర్ చేయడం అనేది చాలా చాలా అవసరం దాంట్లో నుంచి మీకు ఎంత పర్ఫెక్షన్ ఉంటుందో రేపు రిజల్ట్ కూడా అంత పర్ఫెక్ట్ గా మీకు ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మీరు గుర్తు పెట్టుకోండి పుస్తకాలు ఎన్ని తక్కువ ఉంటే అంత మంచిది ప్రామాణికమైన పుస్తకాలు తీసుకోవడము అదే విధంగా ఉన్నటువంటి పుస్తకాల నుంచి మాక్సిమం సబ్జెక్ట్ ని మీరు కవర్ చేసుకోవడం అనేది మనం ఇక్కడ ఫోర్త్ పాయింట్ లో చూస్తున్నాం నెక్స్ట్ పాయింట్ మనం చూస్తున్నాం ఇక్కడ హూమ్ టు ఫాలో ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఈ 10 పాయింట్స్ నేను చెప్తున్నాను 10 పాయింట్స్ కూడా మీకు చాలా చాలా అవసరమైనటువంటి పాయింట్స్ ఇక్కడ మనం ఎప్పుడు కూడా మనము దేన్ని కూడా ప్రామాణికంగా తీసుకున్నప్పుడు మనకంటే ఎక్కువ లేదా హై స్టాండర్డ్ ఎగ్జామినేషన్స్ లో ప్రిపేర్ అయ్యేటువంటి స్ట్రాటజీ ఎలా ఉంటదో దాన్ని బట్టి మనం ఇక్కడ చేయాలి కాబట్టి నేను ఏమంటున్నానంటే మీరు చూస్తుంటారు మీరు సివిల్స్ ప్రిపరేషన్ లో ఎన్ని పుస్తకాలు ఉన్నా ఎన్ని బుక్స్ ఉన్నా నువ్వు ఎంత టాప్ లెవెల్ లో నువ్వు ఆస్పిరెంట్ అయినా కూడా నీకు ఒక మెంటర్ చాలా చాలా అవసరం మెంటర్ కరెక్ట్ మెంటర్ నీకు లేకపోతే గనక నీకు రిజల్ట్ లో చాలా తేడా వస్తది కాబట్టి నువ్వు అలాంటి మెంటర్ ను నువ్వు సెలెక్ట్ చేసే క్రమంలో ఎవర్ని నువ్వు ఫాలో చేయాలి ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసినాయి జియో నెట్ ఫ్రీ అయిపోయింది ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసి నిన్ను అట్రాక్ట్ చేయడం కోసం ఏదో మేము చేస్తున్నామని చెప్పి నీ 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 అట్రాక్షన్ ని గెయిన్ చేయడం కోసము రకరకాలుగా అనాలిసిస్ చేస్తూ ఉంటారు నీకు కానీ అనాలిసిస్ చేసేటప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకరు నీకు ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ ఎలా చేయాలి అనే అంశం గురించి నీకు చెప్తున్నప్పుడు అతను చెప్పేటువంటి వ్యక్తి నీళ్ళల్లో దిగి స్విమ్మింగ్ చేసి దాంట్లో ఉన్నటువంటి ఒడిదొడుగులు ఏంటో అన్ని అనుభవించి ఆ ఎక్స్పీరియన్స్ చెప్తే గనక నువ్వు ఖచ్చితంగా అతను ఉండి నీళ్ళల్లో ఉండి నీకు నేర్పిస్తే కనుక నీకు ఈజీగా అర్థమవుతుంది కానీ ఒడ్డు మీద నిలబడి ఏ ఇట్లా చేయగొట్టరా అట్లా కాలు కొట్టరా అని చెప్పి అతను ఎన్ని చెప్పినా కూడా ఎన్ని పుస్తకాలు రెఫర్ చేసినా కూడా ఎన్ని సబ్జెక్ట్ రెఫర్ చేసినానే దాని నాలెడ్జ్ పెంచుకున్నా కూడా ఎవరైతే పర్టికులర్గా దాంట్లో లోపల దిగి నీళ్ళలో దిగి నీకు నేర్పించేటువంటి వ్యక్తి ఇచ్చేటువంటి పర్ఫెక్షన్ ఏది ఉంటుందో అది బయట నుంచి చెప్పే వాళ్ళు పర్ఫెక్షన్ ఇవ్వలేరు కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఇది జనరల్గా ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో నువ్వు ప్రిపేర్ అయ్యేటువంటి ఉద్యోగం ఏంటి దానికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి ఆ సెలక్షన్ ప్రాసెస్ లో ప్రిపరేషన్ నువ్వు చేస్తున్నప్పుడు ఎంత తక్కువ నువ్వు కష్టపడుకుంటూ ఎంత ఎక్కువ రిజల్ట్ సాధిస్తావు అనేటువంటి అంశాలు పర్టికులర్ గా దాంట్లో ఎక్స్పర్ట్స్ మాత్రమే నీకు చెప్పగలుగుతారని చెప్తున్నా నేను కానిస్టేబుల్ ఉద్యోగము ఎస్ఐ ఉద్యోగము అదేవిధంగా రకరకాల కమాండో ఫోర్సెస్ లో కూడా ఫస్ట్ అటెంప్ట్ లో నేను స్టేట్ టాపర్ రావడం జరిగింది అంటే ఇవన్నీ పాటిస్తేనే మేము వచ్చాము కాబట్టి నేను పర్సనల్గా ఇక్కడ ఎస్ఐ ఉద్యోగము సాధించినటువంటి వ్యక్తిని నేను నీకు కొన్ని పాయింట్స్ చెప్తున్నా అంటే ఖచ్చితంగా నువ్వు వాటిని పట్టుకో చాలా ఈజీగా నువ్వు జాబ్ సాధించగలుగుతావు చాలా మంది ఏం చేస్తారు అంటే నీకు ఎస్ఐ ఉద్యోగం అంటే చాలా కష్టము ఈ అనాలిసిస్లు ఈ ప్రీవియస్ పేపరు ఈ సంవత్సరం పేపరు వచ్చే సంవత్సరం పేపరు దీని నుంచి ఇక్కడ వస్తుంది అలాంటి ఏమీ కూడా నీకు పెద్దగా నువ్వు మైండ్ మీద స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా నీకు నేను ఏం చెప్తున్నా అంటే ఒకటేమో లెవెల్ వన్లో 10 to 15 టాపిక్స్ నీకు ఇస్తా లెవెల్ టూలో నీకు నేను 10 to 15 టాపిక్ ఇస్తా ప్రతి సబ్జెక్ట్ నుంచి ఈ 10 to 15 టాపిక్స్ లెవెల్ వన్ టాపిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ అరిథమెటిక్ ఉంది అరిథమెటిక్లో లెవెల్ వన్లో నువ్వు 10 to 15 టాపిక్స్ ప్లస్ ఫిజికల్ ట్రైనింగ్ ప్రతి దగ్గర కూడా నేను స్ట్రెస్ చేస్తున్న ఫిజికల్ ట్రైనింగ్ ఎందుకంటే నీ యొక్క నేచర్ ఆఫ్ డ్యూటీ ఏదైతుందో అది డిపెండ్స్ అపాన్ యువర్ ఫిజికల్ ఫిట్నెస్ నీకు ఉద్యోగం ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ మార్కులను నార్మలైజేషన్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చూసుకుంటే నార్మలైజేషన్లో నీకు 90% 80% అండ్ అబవ్ మార్క్స్ వస్తే ప్లస్ 10 మార్క్స్ మీకు యాడ్ చేస్తున్నారు ఈ ప్లస్ 10 మార్క్స్ నువ్వు రిటన్ లో సాధించాలంటే ఎంత వేరియేషన్ ఉండాలి ఆ స్టూడెంట్ మధ్యలో నాలెడ్జ్ మధ్యలో కాబట్టి ఈ ప్లస్ 10 మార్క్స్ మీకు చాలా ఈజీగా ఇస్తున్నారు అంటే వాళ్ళు ఒట్టిని ఇవ్వట్లేదు ఇది చాలా అవసరం కాబట్టి నీ యొక్క కన్సర్న్ ఉద్యోగానికి వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇలాంటి ఆప్షన్స్ మొత్తం మీకు నేను చాలా ఈజీగా ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఇవన్నీ పెద్దెత్తున ఇవన్నీ సబ్జెక్ట్ వైజ్ గా అనాలిసిస్ ఏం లేకుండా చాలా ఈజీ ప్రాసెస్ నుండి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటా ఈ మీరు మా స్ట్రాటజీని ఫాలో కండి నేను చెప్పేవన్నీ పాయింట్స్ ని ఫాలో కండి 100% మీకు జాబ్ వస్తుంది ఇది నా వైపు నుంచి నేను పర్సనల్ గా మీకు చెప్తున్నటువంటి విషయం ఆ తర్వాత కూడా మీరు ఎవర్ని ఫాలో కావాలనేది అది నీ అవసరం కాబట్టి ఎవరు దాంట్లో ఎక్స్పర్ట్స్ ఎవరు చెప్పేటువంటి అంశాలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఎవరు ఈజీగా ఉద్యోగం సాధించేటువంటి విషయాలు మీకు చెప్తున్నారు సెలక్షన్ ప్రాసెస్ ని ఏదో ఇట్లా భూతాన్ని చూపించినట్టు చూపించే క్రమం కాకుండా చాలా ఈజియెస్ట్ వేలో సాధించవచ్చు పోలీస్ ఉద్యోగం సాధించేంత ఈజీ పని ఇంకొకటి లేదు అని చెప్పి నేను ఎప్పుడు చెప్తా ఉంటా అది ఎలానో మీరు 10 పాయింట్స్ లో మీకు అర్థమవుతా ఉంటుంది ఓకేనా కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాం చలో 6th పాయింట్ ఇక్కడ చూస్తున్నాం మనం వాచింగ్ అండ్ లిజనింగ్ ఎఫెక్ట్స్ మోర్ అంటే ఇది గత కాలంలో ఇది లేదు గత కాలంలో మనం కోచింగ్కి వచ్చి క్లాస్లో కూర్చొని ఫ్యాకల్టీ చెప్తే మనము నోట్స్లో మనము దాన్ని ఫీడ్ చేసుకొని ప్రిపరేషన్కి వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు ప్రిపేర్ అవుతుంటే చాలా మంది కంటే నేను పర్సనల్గా ఎస్ఏ సాధించినప్పుడు మాకు ఎదురైనటువంటి సమస్యలు ఏంటో చెప్తాను చూడండి ఇక్కడ కోచింగ్ వెళ్తాం మనం కోచింగ్ తీసుకుంటాం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాం ఆ నోట్స్ ప్రిపరేషన్ ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఎప్పుడైతే రివిజన్ చేస్తూ ఉంటామో ఎప్పుడైతే మనం దాని మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో సార్ చెప్పినప్పుడు చాలా ఈజీగానే అర్థమైనట్టు ఉంటుంది కానీ రివిజన్ చేసేటప్పుడు మనకు కన్సర్న్ పాయింట్ మనకు అర్థం కాదు అరే ఇది ఎలా వచ్చింది కావచ్చు సార్ ఎలా చెప్పింది కావచ్చు మనం ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అడుగుతూ ఉంటాం అరే ఇది ఎట్లా వచ్చిందిరా అది ఎట్లా వచ్చిందిరా సార్ ఇక్కడ ఏం చెప్పారా నాకు అర్థం కాలేదు నేను కరెక్ట్గా నోట్ చేసుకోలేదు అని చెప్పి అడుగుతూ ఉంటాం అక్కడ కాంపిటీషన్ కాబట్టి నీకు వాడు ఎదుటివాడు చెప్పొచ్చు చెప్పకపోవచ్చు ఇలాంటి ఇబ్బందులు చాలా జరిగినాయి నేను పర్సనల్గా ఏదైనా అర్థం కాకపోతే ఫ్రెండ్స్ రూమ్స్కి వెళ్ళి అరే ఇది చెప్పరాదురా అంటే అబ్బా నేను లేదురా నేను బయటికి పోతున్నా నేను ఇప్పుడు రూమ్లో ఉండట్లేదు అని చెప్పి బయట నుంచి తాళాలు వేసుకొని లోపల చదువుకున్న రోజులు కూడా ఉన్నాయి కాబట్టి ఇలాంటి కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు మోర్ ఎఫెక్ట్గా ఇప్పుడు అప్డేటెడ్ మనకు డిజిటలైజేషన్ వచ్చేసింది అందరూ కూడా ఆన్లైన్లో మీకు క్లాసులు మనం అందరం కూడా మీకు ఇస్తూనే ఉన్నాం ఆ ఆన్లైన్లో ఏవైతే క్లాస్ ఉన్నాయో నువ్వు రేపు ప్రిపేర్ అయ్యేటప్పుడు నువ్వు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నప్పటికి కూడా ఆన్లైన్ అనేది నీకు చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ నువ్వు మోర్ టైం ఒక క్లాస్ని నువ్వు పదే పదే చూడడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక మూవీ చూస్తావు ఆ మూవీ చూసేటప్పుడు దానికి సంబంధించిన నోట్స్ ప్రిపేర్ చేసుకుంటావా డైలాగ్స్ రాసుకుంటావా పాటలు రాసుకుంటావా రాసుకోవు కానీ మూవీ చూసేటప్పుడు మన యొక్క కన్సర్న్ డైరెక్ట్గా మనం అక్కడ ఆ పర్టికులర్ విషయాన్ని క్లాస్లో వినేటప్పుడు కంటే నువ్వు పదే 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 అదే అదే విషయాన్ని నువ్వు కంటిన్యూగా చూస్తూ ఉంటే లిజన్ నువ్వు వింటూ ఉంటే నీకు ఎక్కువగా దానికి సంబంధించినటువంటి అవగాహన వస్తుంది కాబట్టి మూవీ చూసినప్పుడు మనం తర్వాత మనం మళ్ళీ సెకండ్ టైం మూవీ చూసేటప్పుడు అరే ఇక్కడ ఇప్పుడు ఇది జరుగుతుంది ఇప్పుడు హీరో వస్తాడు ఇప్పుడు హీరోయిన్ వస్తుంది ఇప్పుడు ఫైట్ అవుతుంది అవన్నీ మనం చెప్తా ఉంటాం ఎట్లా అంటే చూసేటప్పుడు ఏదైనా సరే మనకు చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది వినేటప్పుడు డైరెక్ట్గా వినేటప్పుడు మనకు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది డైరెక్ట్ కళ్ళతో మనం ఏదో చూస్తున్నామో వినుకుంటూ ఏదైతే మనం డైరెక్ట్ చూస్తున్నామో దాన్ని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నా కాబట్టి మీరు ప్రిపరేషన్లో భాగంగా కూడా ఆన్లైన్ క్లాసెస్లో మీరు కంటిన్యూగా ఒకదానికి రెండోసారికి మూడోసారి మీరు వింటూ ఉంటే మీకు దాని మీద అవగాహన వస్తుంది సేమ్ టైం మీరు నోట్స్ కూడా మీరు సొంతంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు బై రీడింగ్ యువర్ బుక్స్ బై వాచింగ్ యువర్ ఆన్లైన్ క్లాసెస్ మీరు మంచి మెటీరియల్ కూడా మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు మీకు మీరు సొంతంగా మెటీరియల్ తయారు చేసుకుని దాని గురించి మనం ఇప్పుడు నెక్స్ట్ పాయింట్లో కూడా చూద్దాం ఓకే చలో నెక్స్ట్ హౌ టు ప్లాన్ ఏ యూస్ఫుల్ షెడ్యూల్ ఇక్కడ నేను దీన్ని స్ట్రెస్ చేసిన హౌ టు ప్లాన్ ఏ షెడ్యూల్ అని పెట్టవచ్చు కానీ హౌ టు ప్లాన్ ఏ యూస్ఫుల్ షెడ్యూల్ అని పెట్టిన షెడ్యూల్ అనేది చాలా చాలా మంది తయారు చేసుకుంటారు కానీ అది ఎప్పుడైతే నీకు యూస్ఫుల్ షెడ్యూల్ ఉంటుందో అప్పుడే రిజల్ట్ మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది కానీ ఆ యూస్ఫుల్ షెడ్యూల్ రాకుండా నువ్వు ఏదో ఒకటి నీకు అర్థమైన విధంగా కానీ లేదా వేరే అన్ఎక్స్పీరియన్స్డ్ లేదా ఇంప్రొఫెషనల్ వ్యక్తులు చెప్పినటువంటి షెడ్యూల్ను ఫాలో అయితే కనుక దాని నుంచి రిజల్ట్ రాదు కాబట్టి నేను ఇక్కడ ఈ యూస్ఫుల్ షెడ్యూల్ మనం ఎలా తయారు చేసుకోవాలి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్లో మనకు ముఖ్యంగా వచ్చేది ఏంటంటే మనము వెన్ మనం ఎప్పుడు చదవాలి వాట్ మనం ఏం చదవాలి హౌ మనం ఎలా చదవాలి అనేటువంటి అంశాలు చాలా ఉంటాయి కొంతమంది చెప్తారు నువ్వు రోజుకు 10 గంటలు చదువు అని చెప్తారు కొంతమంది రోజుకు 12 గంటలు చదివినా నేనని చెప్తారు ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలు చూస్తే మనము నేను రోజుకు 15 గంటలు చదివినా అసలు నిద్రపోలే అని చెప్తారు ఇవన్నీ కూడా రాంగ్ నేనేం చెప్తున్నా అంటే మీకు మీ షెడ్యూల్ ఎలా ఉండాలంటే నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చదవచ్చు నీకు నచ్చిన విధంగా చదవచ్చు నేనైతే ప్రిపరేషన్ టైంలో నేను ఈ గంటలు కూర్చోవడము 10 గంటలు చదివినా 12 గంటలు చదివినా అలాంటి ఎప్పుడు కూడా మేము పాటించలేదు మేము ఏం పాటించినామంటే గంట సేపు చదివినా కూడా సబ్జెక్ట్ ని నేను ఎంత డెప్త్ గా నేర్చుకున్నా, సబ్జెక్ట్ మీద ఎంత ఫోకస్ చేసినా, ఎలా నేను సబ్జెక్ట్ ని అనాలిసిస్ చేసినా, ఎంత నేర్చుకున్నాం అనేది మనకు అక్కడ ఉపయోగపడుతుంది కానీ ఎన్ని గంటలు అనేది మనకు ఉపయోగపడదు. కాబట్టి నేను అనేది ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కంటిన్యూగా చదవండి, మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు పక్కకు పెట్టేయండి. ఫోర్స్ చేసి అబ్బా రోజు 10 గంటలు కంపల్సరీ చదవాలి కాబట్టి ఈ 10 గంటలు స్ట్రెస్ చేసి పెట్టుకొని నువ్వు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉంటే ఒక రోజు ఎప్పుడైనా సరే ఆ 10 గంటలు నీకు దొరకకపోతే అబ్బా నేను 10 గంటలు చదవలేదు, నేను ఎరకబడిపోతున్నా కావచ్చు అనేటువంటి మెంటల్ సైకాలజీ నీకు అలా నెగిటివ్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే నువ్వు ఎలా ప్రిపేర్ చేసుకో అంటే సబ్జెక్ట్ కంప్లీట్ అవుతుందా లేదా అని ప్రిపేర్ చేసుకో. షెడ్యూల్లో ఏం ప్రిపేర్ చేసుకుంటావు అంటే నువ్వు లెవెల్ 1, నేనేం చెప్తున్నా లెవెల్ 1 లెవెల్ 2 ఫస్ట్ కంపల్సరీ లెవెల్ 1ని క్రాస్ చేయి. ప్రతి టాపిక్ నుంచి మేము మీకు మా కన్సర్న్ ఫ్యాకల్టీ ద్వారా నీకు ఇప్పిస్తా. 10 నుంచి 15 టాపిక్స్ ఉంటాయి. ఈ 10 నుంచి 15 టాపిక్స్ అయిపోయినాయంటే లెవెల్ 1 నువ్వు క్రాస్ అవుతున్నావు అని అర్థం. అర్థమెటిక్ లో కానీ, రీజనింగ్ లో కానీ, కన్సర్న్ సబ్జెక్ట్ లో కానీ. ప్లస్ ఫిజికల్ ట్రైనింగ్. పోలీస్ ఉద్యోగానికి ఫిజికల్ చాలా ఇంపార్టెంట్, అందరికి తెలిసిన విషయమే. ఫిజికల్ ట్రైనింగ్ నేను ప్రతిసారి యాడ్ చేస్తాను నీకు నేను షెడ్యూల్లో. ఎందుకంటే అదే నిన్ను రేపు గడ్డెక్కిచ్చేది, అదే నీకు రేపు బైపాస్, అదే నిన్ను రేపు సక్సెస్ చేసేది. కాబట్టి నేను దీనిలో ప్రతి దాంట్లో నేను నీకు యాడ్ చేస్తూ ఉంటా. ఖచ్చితంగా ఇక్కడ లెవెల్ 1 అనేది ఒక షెడ్యూల్, మనకు లెవెల్ 2 అనేది ఒక షెడ్యూల్. ఎట్లా సార్ ఇది అంటే నువ్వు 25 టాపిక్స్ నువ్వు లాస్ట్ టైం దీంట్లో నుంచి 10 మార్కులు వచ్చినాయి, ఈసారి కూడా 10 మార్కులు వస్తాయని చెప్పడానికి లేదు. లాస్ట్ టైం 10 మార్కులు వచ్చిన దానికి వచ్చేసారి నీకు 0 మార్క్స్ ఇవ్వచ్చు వాడు. లాస్ట్ టైం 0 వచ్చిన దాంట్లో నుంచి నీకు ఈసారి నీకు 20 మార్కులు, 15, 10 మార్కులు నీకు ఇవ్వచ్చు. అలా కొన్ని టాపిక్స్ మనకు ఉంటాయి. ఖచ్చితంగా వచ్చేటువంటి టాపిక్స్ నీకు నేను లెవెల్ 1లో పెట్టేసిన. ఖచ్చితంగా నెక్స్ట్ మార్కులు స్కోర్ చేసే దాంట్లో నీకు లెవెల్ 2లో పెట్టేసినాం. ఇలాంటి షెడ్యూల్ అయితే కనుక ఏమవుతుందంటే ఒకవేళ నువ్వు 25 టాపిక్స్ కవర్ చేయలేకపోయినా కూడా చాలా మంది 90% కవర్ చేయలేరు. నేను చెప్తున్నా ఇది ఎందుకంటే ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి. కానీ దాంట్లో 10 to 15 మాత్రం కంపల్సరీ మనం కవర్ చేస్తాం. ఫస్ట్ మన యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, మన యొక్క ఆల్రెడీ మన ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ని బట్టి, మన యొక్క టాలెంట్ని బట్టి మనం లెవెల్ 2లో కూడా మనం మాక్సిమం స్కోర్ చేయవచ్చు. ఒక 10 టాపిక్స్ లెవెల్ 2లో ఉంటే ఈ 10లో 6 కానీ 7 కానీ 8 కానీ 8 కానీ 10 కానీ ఇది ఎప్పుడంటే లెవెల్ 1 ను క్రాస్ చేస్తే. నేను ఆల్రెడీ లెవెల్ 1 క్రాస్ చేసి ఉన్నా. ఫిజికల్లో కూడా నాకు మంచిగా 90% మార్క్స్ వస్తున్నాయి. కంపల్సరీ నాకు జాబ్ కన్ఫర్మ్ అయింది. ఇంకా కొంచెం నేను స్ట్రెస్ చేస్తే నేను అనుకున్నటువంటి సివిల్ ఉద్యోగం నాకు వస్తుంది అని చెప్పి నువ్వు ఒక పాజిటివ్ వేలో ఉంటావు. అలా పాజిటివ్ వేలో ఉన్నప్పుడు నీకు భయం ఉండదు, టెన్షన్ ఉండదు, ఏమవుతుందో ఏమో ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది ఏమవుతుందో ఏమో నీకు టెన్షన్ ఉండదు. ఆల్రెడీ యువర్ కన్ఫర్మ్ యువర్ జాబ్ ఈజ్ కన్ఫర్మ్. లెవెల్ 1 స్ట్రాటజీ కన్ఫర్మ్ అయిపోయింది నీకు. లెవెల్ 2లో నువ్వు 100% నువ్వు ఇంట్రెస్ట్ పెడతావు. ఇంకా అక్కడ ఎట్లుంటుందంటే మనము ఓవర్టేక్ చేస్తున్నప్పుడు మనం ఇంట్రెస్ట్గా ఓవర్టేక్ చేస్తాం. కానీ మనం వెనుక మనము ఓవర్టేక్ చేసేటువంటి ఎవరు లేకపోతే కనుక, మనకు ఓవర్టేక్ చేసేటువంటి అక్కడ కాంపిటీషన్ లేకపోతే కనుక మనము నేనే ముందున్నా కదా, నేనే మొత్తం చదువుతూనే ఉన్నానని అనుకుంటాం. ఫస్ట్ లెవెల్ని ఓవర్టేక్ చేసే లెవెల్ కాబట్టి ఈ ఓవర్టేక్ ఆల్వేస్ గివ్స్ యూ మోర్ పవర్. ఓకేనా? సో ఇది మనకి ఇక్కడ షెడ్యూల్ అనేది ఇలా ప్లాన్ చేసుకుంటాం. ఇంకా రాబోయే వీడియోలో మీకు ఇంకా ఎలా మనము ప్రతి ఒక్క కన్సర్న్ సబ్జెక్ట్ని ఎలా షెడ్యూల్ చేసుకోవాలి అవన్నీ చెప్తాం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నువ్వు ఎన్ని గంటలు చదువుతున్నావో నీకు అవసరం లేదు, ఎంత సబ్జెక్ట్ నేర్చుకుంటున్నావు అనేది అవసరం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క సబ్జెక్ట్ని లెవెల్ 1 లెవెల్ 2లో మనం డివైడ్ చేసుకుని లెవెల్ 1ని క్రాస్ చేసిన తర్వాత మాత్రమే లెవెల్ 2లోకి ఎంటర్ కావాలి. ఇది కంపల్సరీ నీకు సక్సెస్ఫుల్ వేలో తీసుకువెళ్ళేటువంటి అంశం. కాబట్టి దీన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవుతారని చెప్పి అనుకుంటున్నా. ఓకే, సో ఒకసారి మనం నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, అంటే ప్రతి పాయింట్ కూడా మీకు ఇంపార్టెంట్ పాయింటే, కానీ ఈ యొక్క పాయింట్ మీదనే నీ యొక్క రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది. 10 పాయింట్స్ నేను నీకు ఇచ్చిన, ఆ 10 పాయింట్స్ కూడా నువ్వు రోజు బోర్డు మీద రాసి పెట్టుకో. ఆ 10 పాయింట్స్ నేను ఫాలో అవుతున్నాను లేదా అనేది గుర్తు పెట్టుకుంటా ఉండు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే హౌ టు మేనేజ్ ఫిజికల్ అండ్ రిటర్న్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది పిల్లలు చెప్తా ఉంటారు, సార్ నేను ఫిజికల్ ట్రైనింగ్కి వెళ్తే మార్నింగ్ నాకు మళ్ళీ నిద్ర వస్తుంది, నేను అలసిపోతున్నా, నాకు మళ్ళీ రిటర్న్ కోసం ప్రిపేర్ అయ్యామంటే నాకు ఆ అలసటలో నేను పడుకోవాల్సి వస్తుంది, నేను నిద్రపోతున్నా అలసిపోతున్నా అని చెప్పి చెప్తున్నారు. దానికోసం నేను చెప్పే విషయం ఏంటంటే మనందరం కూడా చదువుకున్న వాళ్ళం, మనందరికి కూడా ఏం చేస్తే ఏం జరుగుతుందని తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫిజికల్ ట్రైనింగ్ నువ్వు కొత్తగా స్టార్ట్ చేసినావు అనుకో, కంపల్సరీ నీకు 20 to 30 days పడుతుంది నీకు. ఎప్పుడు దేని గురించి దాంట్లో అంటే ఫిజికల్ ట్రైనింగ్ ఒకటే కాదు, మనం చూస్తాం పాత రోజుల్లో కూడా మనం చూస్తాం 21 రోజులు ఫస్ట్ 21 రోజులు మనము ఒక పొద్దులు ఉండడము, ఏదైనా పని చేస్తే 21 రోజులు చేయడము, ఏదైనా మనం మాల వేసుకుంటే 30 రోజులు వేసుకోవడము. ఇవన్నీ ఎందుకు చేస్తామంటే ఒక మనిషి యొక్క అలవాటు మారడానికి. బయాలజికల్ క్లాక్ అని చెప్పి మన బాడీలో ఉంటుంది. బయాలజికల్ క్లాక్ మీద పనిచేసినందుకే లాస్ట్ టైం మనకు నోబెల్ బహుమతి ఇచ్చారు. అంటే ఎలా ఒక బయాలజికల్ క్లాక్ పనిచేస్తుంది, फॉर एग्जांपल ఇది మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏదో చూడండి ఇప్పుడు రోజు పొద్దున 4 గంటలకు లేవాలి ఫర్ ఎగ్జాంపుల్ ప్రిపరేషన్ అప్పుడు లేవాలి 5 గంటలకు లేవాలి అనుకో జనరల్ గా అయితే నువ్వు 8 గంటలకు లేస్తావు కానీ ప్రిపరేషన్ లో గ్రౌండ్ కి వెళ్ళాలంటే 5 గంటలకు లేవాలి 5 గంటలకు నువ్వు రోజు పొద్దున లేచేటప్పుడు ఫస్ట్ వీక్ లో నువ్వు రేపటి నుంచి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా అన్నప్పుడు నువ్వు అలారం పెట్టుకుంటావు ఎప్పుడు పెట్టుకుంటావు అలారం 5 గంటలకు పెట్టుకుంటావు ఫస్ట్ డే అలారం మోగుతది లేస్తావు సెకండ్ డే అలారం మోగుతది లేస్తావు థర్డ్ డే ఇలా ఒక 1 వీక్ అయిన తర్వాత నువ్వు 8th డే ఒకవేళ నీ అలారం మోగకపోయినా కూడా నువ్వు నిద్ర లేస్తావు ఎందుకు నిద్ర లేస్తావు నువ్వు అంటే నువ్వు రోజు పొద్దున నిద్ర లేవంగానే నువ్వు ఆ బాత్రూమ్ వెళ్తున్నావు టాయిలెట్ కో నువ్వు నీ యొక్క నేచురల్ కాల్స్ కో నువ్వు వెళ్తున్నావు ఇది నీ యొక్క బాడీ బయాలజికల్ క్లాక్ రోజు చూస్తుంది డిఫాల్ట్ గా సెట్ చేసుకుంటది అలారం ఏమో నువ్వు సెట్ చేయాలి కంపల్సరీ కానీ డిఫాల్ట్ గా నీ బాడీలో ఉన్నటువంటి బయాలజికల్ క్లాక్ ఏతుందో నువ్వు చేసేటువంటి పని నువ్వు రోజు సిగరెట్ తాగుతున్నావు అనుకో మళ్ళీ సిగరెట్ తాగమని చెప్పి నీకు గుర్తు చేస్తూ ఉంటుంది నువ్వు రోజు మార్నింగ్ 5 గంటలకు లేస్తున్నావు అనుకో కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా నీకు 8వ రోజు నువ్వు అలారం పెట్టుకోకపోయినా అలారం మోగకపోయినా అలారం పని చేయకపోయినా కరెక్ట్ 5 గంటలకు నువ్వు లేస్తావు లేచిన తర్వాత నీకు టాయిలెట్ వస్తుంది నువ్వు నిద్రలో ఉంటేనే నీకు టాయిలెట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ టాయిలెట్ వచ్చిన అనిపిస్తుంది నిద్ర లేస్తావు దీనికి కారణం ఏంటంటే బయాలజికల్ క్లాక్ అదేవిధంగా నువ్వు ఏ పని చేసినా కూడా ఈ యొక్క బయాలజికల్ క్లాక్ యొక్క ఇంపాక్ట్ నీ బాడీ మీద చూపిస్తూ ఉంటుంది నువ్వు దేన్ని అయితే కంటిన్యూగా చేస్తావో అది నీకు అలవాటు చేసేస్తుంది కాబట్టి ఫస్ట్ నువ్వు ఫిజికల్ ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని రోజులు ఒక 15 నుంచి ఒక 1 మంత్ మ్యాక్సిమం 15 నుంచి 30 రోజులు నీకు కొన్ని పెయిన్స్ ఉన్నా కొంత నీకు ఇబ్బంది అయినా కూడా రెండో నెల నుంచి మాత్రం సెకండ్ మంత్ నుంచి మాత్రం నీకు అది చాలా అలవాటు అయిపోతుంది ఈ 1 నుంచి 15 రోజుల వరకు నిద్ర ఎక్కువగా రావచ్చు అలసట ఎక్కువగా ఉండవచ్చు పెయిన్స్ ఎక్కువగా ఉండవచ్చు కానీ 15 నుంచి 30 ఏదైతే ఉంటుందో ఇక్కడ తగ్గుతా క్రమంగా తగ్గుతా వస్తుంది అలా నువ్వు సెకండ్ మంత్కి వచ్చే వరకు నీకు అలవాటు అయిపోతుంది నువ్వు ఎన్ని రన్నింగ్ చేసినా కూడా నీకు పెయిన్స్ రాదు ఎందుకంటే మనం ఫిజికల్ ట్రైనింగ్లో నువ్వు ఏమేమి చేయాలి ప్రివెన్షన్ ఇంజురీ ప్రివెన్షన్ పెయిన్స్ రాకుండా ఎలా వర్కౌట్ చేయాలో మనం ఆల్రెడీ మీకు చెప్తూనే ఉన్నాం అయాన్ ప్రో ఫిట్నెస్ అనేటువంటి యూట్యూబ్ అయాన్ ప్రో ఫిట్నెస్ అనేటువంటి యాప్ మనం ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ చేసాం ఈ వీక్లో మీకు రిలీజ్ కూడా చేస్తాం ఈ అయాన్ ప్రో ఫిట్నెస్లో మీకు స్ట్రెచ్చింగ్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మీకు ఇస్తున్నాం పెయిన్ రాకుండా రన్నింగ్కి ముందు మీరు ఏం చేయాలి డ్యూరింగ్ రన్నింగ్ ఏం చేయాలి రన్నింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఎలా మీరు బేసిక్ ఫిట్నెస్ని మంచిగా గెయిన్ చేసుకోవాలి మీ హెల్త్ని పర్ఫెక్ట్గా ఎలా పెట్టుకోవాలి మీరు హెల్త్ ఫిట్నెస్తో పాటు మీ యొక్క మైండ్ని కూడా మీరు ఎంత సౌండ్గా ఎలా పెట్టుకోవాలి ఫోకస్డ్గా ఎలా ఉండాలి అవన్నీ అంశాలను క్రోడీకరించి మీకు మంచి మంచి వర్కౌట్స్ దాంట్లో పెడుతున్నా కాబట్టి అయాన్ ప్రో ఫిట్నెస్ యాప్ కూడా మీరు రిలీజ్ చేసిన వెంటనే దాంట్లో కోర్సెస్ మీరు తీసుకోవచ్చు చాలా తక్కువ ఫీజెస్లో మీకు మంచి కోర్సు ఇస్తున్నాం సో అలా మీరు కంటిన్యూ చేసినప్పుడు 100% మీకు యొక్క ఫిజికల్ అని రిటర్న్ మరియు 2 కూడా మేనేజ్ అయిపోతాయి ఫస్ట్ మంత్లో కొంత నీకు అలసట ఉంటే కొంత రెస్ట్ తీసుకుంటావు కావచ్చు ఒక 1 hour కంటే 2 hours ఎక్కువ టైం రెస్ట్ తీసుకుంటావు మిగతా టైంలో నువ్వు మంచిగా మళ్ళీ లేచిన తర్వాత చదువుకుంటావు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ నువ్వు గ్రౌండ్కి వెళ్తావు కదా గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత రాగానే కొంత అలసట ఉంటుంది కాబట్టి నువ్వు ఏం చేస్తావు అంటే చదవడానికి ఏమేమైతే బుక్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి ఒక 1 hour నువ్వు పడుకుంటావు బ్రేక్ఫాస్ట్ చేసి 1 hour పడుకుంటావు ప్రాబ్లం ఏం లేదు 1 hour పడుకుంటే నీ అలసట మొత్తం కూడా దాంట్లో రికవరీ నిద్రలోనే మన రికవరీ నిద్రలోనే డెవలప్మెంట్ నిద్రలోనే పెయిన్ ప్రివెన్షన్ ఇంజురీ ప్రివెన్షన్ అన్ని నిద్రలో జరుగుతూ ఉంటాయి మనకు కాబట్టి ఒక 1 hour పడుకొని లేచినావంటే మిగతా 10 గంటలు నీకే కదా ఉన్నది 12 గంటల్లో నువ్వు 2 గంటలు నువ్వు గ్రౌండ్లో నువ్వు వెచ్చించినా కూడా వచ్చిన తర్వాత మంచిగా తిని మంచి అన్ని రెడీ చేసుకొని హ్యాపీగా స్నానం చేసుకొని ఒక 1 hour పడుకుంటే మళ్ళీ నీకు నిద్ర వస్తుందా రాదు నువ్వు రిలాక్స్ అయిపోతావు మళ్ళీ లేచి మంచిగా ఫ్రెష్ అయిపోయి కూర్చుంటావు నువ్వు మంచిగా మధ్యాహ్నం వరకు కూర్చుంటావు అలా నీకు ఒక 4 గంటలు టైం దొరుకుతుంది మళ్ళీ ప్రిపేర్ కావడానికి ఆ తర్వాత మధ్యాహ్నం తిన్న తర్వాత సరే ఓకే ఫస్ట్ మంత్ గురించి చెప్తున్నాను నేను తిన్న తర్వాత మళ్ళీ గంట పడుకో ఇబ్బంది ఏం లేదు నీకు ఎవరైనా వచ్చి నేను హై అయిన కొట్టేవాళ్ళు ఏం లేరు కదా ఎవడేమో వాడు చదువుతుండో నేను చదువుతలేను అవన్నీ అవసరం లేదు నీకు నువ్వు స్ట్రాటజీ ప్లాన్ ఫాలో కాను మధ్యాహ్నం పొద్దున 1 గంట పడుకో ప్రాబ్లం లేదు మధ్యాహ్నం ఇంకో గంట పడుకో అప్పుడు ఏమవుతుంది మళ్ళీ లేచిన తర్వాత నువ్వు ఫ్రీ రిలాక్స్ అయిపోతావు మళ్ళీ నైట్ నువ్వు ఎంతసేపు అంతసేపు నువ్వు ఉండగలుగుతావు 10 వరకు 11 వరకు చదువుకోవచ్చు నువ్వు అలా ఫస్ట్ మంత్లో కొంత రెస్ట్ ఎక్కువ ఉంటుంది సేమ్ టైం నువ్వు కనుక మంచిగా నువ్వు ప్లాన్ చేసుకుంటే సబ్జెక్ట్ కూడా నువ్వు ఎక్కువ టైం నువ్వు దాదాపుగా నువ్వు 8 గంటలు చదవడం దొరుకుతుంది ఈ 8 గంటలు కంపల్సరీ అని అనట్లేదు ఈ 8 గంటల్లో ఎంత ఎఫెక్ట్గా చదవగలుగుతావు అంత ఎఫెక్ట్గా చదువు అలా పోతున్న క్రమంలో నువ్వు ఇంకా నీకు ఇక్కడ పెయిన్స్ ఈ రెస్ట్ టైం తగ్గుతూ ఉంటుంది ప్రిపరేషన్ టైం పెరుగుతూ ఉంటుంది కానీ ఫిజికల్ మాత్రం కంపల్సరీ 100% పోవాల్సిందే నువ్వు ఫిజికల్ మంచిగా చేస్తున్నప్పుడు అలసిపోయి ఒక 2 గంటలు నీకు టైం దొరకకపోయినా ఇబ్బంది ఏం లేదు ఇది మాత్రం చాలా అవసరం లెవెల్ 1 క్రాస్ చేయడానికి ఫిజికల్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ కాబట్టి మీరు ఈ రెండింటిని ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు మేనేజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది ఓకే ఇప్పుడు ఒకసారి మనము నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూద్దాం రైట్ ఇప్పుడు చూడండి ఇంకొక పాయింట్ చూస్తున్నాం ఇక్కడ మనము వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటే అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్పేది నేను ప్రతి ఒక్కటి మీరు ఫాలో చేయాల్సిందే your own material is more than 100 books. नीयोका own material 100 books को समान अंटुना 100 books मंची मंची books 100 books नो तीसुकुन्ना चदिविना ओकटे नु own गा material prepare చేసుకున్నా ఒకటే ఎలా సర్ అలా అంటే నువ్వు నీ సొంతంగా నువ్వు ఏ బుక్ ని రెఫర్ చేసుకో నువ్వు books రెఫర్ చేసేటప్పుడు పర్టిక్యులర్ టాపిక్ నుంచి నువ్వు books రెఫర్ చేసేటప్పుడు ఒక మెటీరియల్ తయారు చేసుకోవాలంటే నువ్వు దాని మీద కొంత పని చేస్తావు దాని మీద కొంత అనాలిసిస్ చేస్తావు ఏ క్వశ్చన్ మనకు ఎక్కువగా రిపీట్ అవుతుంది ఎలాంటి స్ట్రాటజీ ఎగ్జామినర్ పాటిస్తున్నాడు ఎలాంటి క్వశ్చన్స్ మనకు మళ్ళీ రాబోయే టైం లో వచ్చే అవకాశం ఉంది అనేది మోర్ ప్రాక్టీస్ లో నీకు అర్థమవుతది అలా నువ్వు మోర్ ప్రాక్టీస్ చేస్తూ అర్థమయ్యేటువంటి పాయింట్స్ మొత్తాన్ని నువ్వు ఒక ఓన్ బుక్ ని ప్రిపేర్ చేసుకుంటావు ఇలా ప్రతి సబ్జెక్ట్ లోని ప్రిపేర్ చేసుకుంటావు ఎవ్రీ సబ్జెక్ట్ లో నీ ఓన్ మెటీరియల్ ఉండాలి రేపు ప్రిపరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత నువ్వు వేరే వాళ్ళ బుక్స్ వేరే వాళ్ళ ఆథర్ బుక్స్ ను ఏవి చదవవు నువ్వు చదివేవి ఏవంటే నువ్వు ప్రిపేర్ చేస్తున్నటువంటి ఓన్ బుక్స్ మాత్రమే నువ్వు చదువుతావు అలా ఓన్ బుక్స్ చదివినప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఆ పాయింట్ రాసేటప్పుడు ఎంత ప్రాక్టీస్ చేసావో ఎన్ని బుక్స్ రెఫర్ చేసావో ఎక్కడెక్కడ నువ్వు అనాలిసిస్ చేసావో ఆ ఒక్క చిన్న పాయింట్ చదవగానే నీకు మొత్తం గుర్తుకొచ్చేస్తుంది అలా నువ్వు సొంతంగా మెటీరియల్ తయారు చేసుకొని జీకే కరెంట్ అఫైర్స్ రోజు పొద్దున పేపర్ తీసుకొని ఒక గంట సేపు ఆ పేపర్ మీద మంచిగా ఇలా కింద పరుచుకొని పేపర్ని పెన్సిల్ తీసుకొని ఒక పాయింట్ వచ్చింది ఇంపార్టెంట్ పాయింట్ కాంపిటేటివ్లో మీకు ఉపయోగపడే పాయింట్ పెన్సిల్తో అండర్లైన్ చేసుకోవాలి అలా అండర్లైన్ చేసుకొని అన్ని క్వశ్చన్స్ మొత్తం టిప్స్ మొత్తం ఒక బుక్ పెట్టుకొని డే రాసి ఇవాళ డే 11th November లేదా 15th November అని డే పైకి రాసి దాని కింద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఇట్లా నువ్వు టిక్ చేసుకున్నావు అనుకో అది నువ్వు ఎప్పుడైనా సరే ఇట్లా తీసి ఒకసారి చూసుకుంటే మొత్తం నీకు గుర్తుకుని పోతుంది అలా ప్రతి సబ్జెక్ట్లో కూడా నువ్వు రోజు ప్రిపేర్ అయ్యేటప్పుడు సబ్జెక్ట్ వైజ్గా టాపిక్ వైజ్గా నువ్వు ఓన్ మెటీరియల్ని ప్రిపేర్ చేసుకోవాలి అలా ప్రిపేర్ చేసినటువంటి మెటీరియల్ నువ్వు క్వశ్చన్ పేపర్స్ను ప్రాక్టీస్ చేసేటప్పుడు గ్రాండ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేసేటప్పుడు టెస్ట్లు ప్రాక్టీస్ చేసేటప్పుడు నీకు అర్థమవుతుంది ఆ పర్టికులర్ నోట్స్ నుంచి నీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి నువ్వు ఎంత ప్రిపరేషన్ నువ్వు స్ట్రాటజీ పాటిస్తున్నావు లేదనేది నీకు అర్థమవుతుంది కాబట్టి నువ్వు 100% గుర్తుపెట్టుకో ఓన్ మెటీరియల్ నీకు లాస్ట్కి ఉపయోగపడేది నువ్వు వేరే బుక్స్ మాత్రం లాస్ట్లో చదవలేవు ఫస్ట్ 3 to 4 months మాత్రమే నువ్వు అన్ని బుక్స్ రెఫర్ చేయాలి ఆ తర్వాత ఓన్ బుక్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఫైనల్గా నువ్వు ప్రిపేర్ కావాల్సిన బుక్స్ ఏదంటే నీ యొక్క ఓన్ మెటీరియల్ మాత్రమే ఇది ఉద్యోగం సాధించిన వాడిగా నేను చెప్తున్నా కాబట్టి ఖచ్చితంగా పాటించండి ఓకే ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూద్దాం స్టే మోటివేటెడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ కొత్తలో కోచింగ్ వచ్చినప్పుడు కొత్తలో ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఉద్యోగం కొడతారు నేను ఈసారి అసలు వదిలిపెట్టేది లేదు చాలా కొట్టి పడేస్తాను అనుకుంటారు కానీ మెల్లిమెల్లిగా రోజులు పోతా ఉంటే ఒకవేళ నోటిఫికేషన్ లేట్గా వచ్చింది లేదా ఎగ్జామ్ ఇంకా లేట్గా పోతుంది లేదా ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది ఇవన్నీ 100 రకాల కారణాలు నీకు దొరుకుతాయి రీజన్స్ నీకు 100 ఉండొచ్చు 100 రీజన్స్ యూ మే గెట్ బట్ ఒకటే ఒక పాయింట్ నీకు కావాల్సింది ఏంటంటే ఖచ్చితంగా సక్సెస్ సాధించాలంటే నువ్వు 1వ తరగతి నుంచి 10 నువ్వు డిగ్రీ వరకు డిగ్రీ అంటే 15 years మినిమం 15 years నువ్వు చదివినావు ఈ 15 years చదువు మొత్తం కూడా ఎందుకు చదివించారు మీ పేరెంట్స్ నా కొడుకు ప్రయోజకుడు కావాలి బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం సాధిస్తాడు బాగా చదువుకుంటే మన ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి ఒక 20 సంవత్సరాలు నువ్వు 20 సంవత్సరాలు వచ్చే వరకు చిన్నప్పటి నుంచి నువ్వు దేని మీద అయితే పనిచేస్తున్నావో దాని యొక్క రిజల్ట్ వచ్చే టైం ఇప్పుడు కాంపిటేటివ్లో నువ్వు ఉద్యోగం సాధించడం కానీ ఉద్యోగాన్ని ప్రిపేర్ చేయడం కానీ ఇవన్నీ కూడా నువ్వు ఫ్రూట్స్ తినే టైం చిన్నప్పటి నుంచి చెట్టు పెట్టినావు అన్నీ అయిపోయినాయి కానీ ఫ్రూట్స్ అయ్యే టైంలో నువ్వు ఆ చెట్టును కొట్టేసినావు అనుకో దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా 20 సంవత్సరాలు చదివిన మొత్తం వేస్ట్ నువ్వు డిగ్రీ చదివినావు ఏం ఉద్యోగం రాలే మళ్ళీ ఏదో డబ్బా పెట్టుకుని పనిచేస్తున్నావు వాడు ఏం చదువుకోవాలి వాడు డబ్బా పెట్టుకుని పనిచేస్తున్నాడు నీకు వాడికి ఏమైనా తేడా ఉందా 20 సంవత్సరాలు చదువు 20 సంవత్సరాలు మీ మీ పేరెంట్స్ మీద వచ్చినటువంటి డబ్బు అన్నీ కూడా వృధా ఇక్కడ కాబట్టి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నేను 20 సంవత్సరాలు ఒక సక్సెస్ సాధించడం కోసం ఫ్యూచర్ బాగుండడం కోసం నా పేరెంట్స్ నన్ను 20 సంవత్సరాలు చదివించారు 20 సంవత్సరాలు నేను దాని మీద పనిచేసిన అలాంటి ఫ్రూట్ సక్సెస్ సాధించే టైంలో నేను ఒక 1 year కానీ లేదా 2 years కానీ నేను కంటిన్యూగా మోటివేటెడ్గా ఉండి ప్రిపేర్ అయితే తప్ప లేదా అదే కరెక్టా అనే విషయం నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో ప్రిపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత అది ఎంత లేట్ అయినా కానీ ఆపకు కంటిన్యూ చేస్తూ ఉండు 1 year కానీ ఇబ్బంది ఏం లేదు కానీ సక్సెస్ మాత్రం నీకు నీ లైఫ్ టైం నీకు సక్సెస్ ఉంటుంది కాబట్టి సక్సెస్ను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నువ్వు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయి నేను ఎవరు మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు నీ పేరెంట్స్ యొక్క పరిస్థితి ఏందో నీకు తెలుసు ఎలాంటి పరిస్థితుల్లో ఎంత అప్పు సప్పు చేసి వాళ్ళు ఒంట్ల మీద ఉన్నటువంటి బంగారాన్ని కూడా కూడబెట్టి నేను చదివించారు 20 సంవత్సరాలు వాళ్ళు ఫీజులు కట్టడానికి ఫీజులు లేనప్పుడు వాళ్ళు ఏం చేశారు నువ్వు ట్యూషన్ పోతా అంటే వాళ్ళు ఏం చేశారు నువ్వు హాస్టల్లో ఉంటా అంటే వాళ్ళు నేను ఎట్లా డబ్బులు ఖర్చు పెట్టారు నీ కోసము ఇవన్నీ నీ ఫాదర్ అతను చినిగిపోయిన చెప్పులు వేసుకొని నీకు రన్నింగ్ చేయరా అని చెప్పి షూ కొనిచ్చాడు. అతను పాత బట్టలు వేసుకొని కొత్త యూనిఫామ్స్ కొత్త బట్టని కొనిచ్చాడు. ఇవన్నీ నువ్వు ఏదో ప్రయోజకుడు అయ్యి రేపు వాళ్ళను ఏదో వాళ్ళ దృష్టిలో వాళ్ళు నా కొడుకు బాగుపడతాడు, నా కొడుకు ఫ్యూచర్ బాగుంటుంది, వాళ్ళు రేపు చనిపోయే టైంలో కూడా నువ్వు సక్సెస్ అయితే వాళ్ళు హ్యాపీగా వాళ్ళు పోతారు, సంతోషంగా ఉంటారు, లైఫ్ టైం వాళ్ళు రెస్ట్ ఆఫ్ పీస్ కూడా వాళ్ళకి దొరుకుతుంది. కానీ నువ్వు ఏ ఉద్యోగం సాధించకుండా రోడ్ల మీద తిరుగుతుంటే వారు పోయేటప్పుడు కూడా ప్రశాంతత లేకుండా నా కొడుకు ఏమైపోతారో అని బెంగతోనే వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి నీ పేరెంట్స్ కి నువ్వు ఇచ్చేటువంటి ముఖ్యమైనటువంటి గిఫ్ట్ ఏంటంటే సక్సెస్. నీ సక్సెసే వారికి హ్యాపీనెస్, వాళ్ళు ఇంకో 10 సంవత్సరాలు ఎక్కువ బతకడానికి వారికి బూస్ట్ చేస్తుంది అది. కాబట్టి నీ పేరెంట్స్ యొక్క ఫ్యూచర్, నీ పేరెంట్స్ యొక్క లైఫ్ టైం ని ఇంక్రీజ్ చేయాలంటే కూడా, వారిని సంతోషంగా నువ్వు పెట్టాలంటే కూడా, నీ ఫ్యూచర్ సక్సెస్ ఉండాలంటే కూడా, నీకు మంచి మ్యారేజ్, మంచి అమ్మాయి నిన్ను ఎవరైనా సరే చూసి అరే అబ్బాయికి మంచి ఉద్యోగం ఉంది, మంచిగా నీకు మంచి అమ్మాయిని ఇచ్చి వారి మ్యారేజ్ చేయడం కూడా మీరు రాబోయేటువంటి జనరేషన్ మొత్తం కూడా బాగుపడడానికి ఒకటే ఒక రీజన్ ఏంటంటే నువ్వు మోటివేటెడ్ గా ఉండడం. ఈ మోటివేటెడ్ గా నువ్వు ఉంటేనే నీ ఫ్యూచర్ మొత్తం, నీ సంబంధించిన వాళ్ళ ఫ్యూచర్ మొత్తం హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఇన్ని ఎక్కువ అంశాలు నీ మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి నిన్ను ఎవరు కూడా మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు, నీ పరిస్థితులే నీకు సెల్ఫ్ మోటివేట్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని ఈ 10 పాయింట్స్ మీద కూడా మీరు ఒక బోర్డు మీద ఒక బుక్ మీద ఒక చార్ట్ తయారు చేసుకుని 10 పాయింట్స్ మీద రాసి పెట్టుకోండి. రోజు నేను 10 పాయింట్స్ ఫాలో చేస్తున్నా లేదా అనే అంశాలు మీరు గుర్తు పెట్టుకుంటూ పనిచేయండి. అన్వర్ సార్ మాట ఇది, 100% మీ ఉద్యోగం సాధిస్తారు. కావాలంటే మీరు ఇవన్నీ పాటించుకుంటూ అప్పుడు చెప్పండి నాకు, సార్ కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది, ఖచ్చితంగా సాధిస్తా సార్ ఈసారి నేను ఉద్యోగం, అసలు ఈ ఉద్యోగం సాధించడం ఇంత ఈజీయా సార్ అని మీరు చెప్తారు. అలా మిమ్మల్ని తయారు చేస్తా. ఇవన్నీ కూడా 10 పాయింట్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే కనుక, నా స్ట్రాటజీ డిఫరెంట్గా ఉంటుంది, వేరే వాళ్ళు ఈ పోయిన సంవత్సరం ఏం క్వశ్చన్స్ వచ్చినాయి, ఈ సంవత్సరం ఏం క్వశ్చన్స్ వచ్చినాయి, వచ్చే సంవత్సరం ఏం క్వశ్చన్స్ వస్తాయి, ఇలా ఎగ్జామినర్ వచ్చేటోడు అంత ఈజీ ఏం కాదు. ఇక్కడ స్ట్రాటజీ వేరే ఉంటుంది, మైండ్ సైకాలజీని రీడ్ చేస్తూ ఉంటారు, కావాలని నిన్ను బోల్తా పట్టిస్తారు, నువ్వు తీసుకొని పోయి డైరెక్ట్ నిన్ను బ్లాక్ హోల్లో పడేస్తారు. నువ్వు లాస్ట్ టైం 0 మార్క్స్ వచ్చినాయి, ఈసారి 10 మార్కులు రావచ్చు ఆ టాపిక్ నుంచి, అలా ఏం ఉండదు. కాబట్టి లెవెల్ 1, లెవెల్ 2 నేను చెప్తున్నా అయాన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో చేయండి, ఖచ్చితంగా సక్సెస్ మీ చేతుల్లో ఉంటుంది. ముఖ్యంగా మాత్రం కానిస్టేబుల్, SI, ఆర్మీ ఉద్యోగాలు మాత్రం 1 and only మీకు ప్లాట్ఫామ్ అయాన్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి నేను గర్వంగా చెప్తున్నా. మీకోసమే నేను డే అండ్ నైట్ కష్టపడుతున్నా. ఖచ్చితంగా మిమ్మల్ని ఈ యొక్క ఖచ్చితంగా సక్సెస్ మీ సాధించేలాగా నేను చేస్తా. మీ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి, దీనిపై మీ కామెంట్ తెలియపరచండి. రాబోయే టైంలో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా కామెంట్ చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్, జై భారత్.